నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఒక అద్భుతమైన కళాఖండాన్ని మా ముందు ఆవిష్కరించబోతున్నారు. అది జూలై 10th. మేము ఎంత ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నాము. కంగ్రాచులేషన్స్. రిలీజ్ అయిన తర్వాత చెప్పాలండి కంగ్రాచులేషన్స్. మాకు నమ్మకం ఉంది సార్ మీపై. ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు చూసాము, దీనిపైన అంచనాలు ఎలా ఉన్నాయో మీ మీద అంత నమ్మకం మాకుంది. సరే సార్, ట్రైలర్స్ ఇంత ఎక్సైట్మెంట్ ని ఇంత సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. మరి జూలై 10th సినిమా రిలీజ్ కాబోతుంది, ఇంత మంది ప్రేక్షకుల అంచనాలు, మీలో స్ట్రెస్ ఏదైనా ఉందా? అంటే డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుందండి, స్ట్రెయిన్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ప్రతి సినిమా ముందు పడి టెన్షనే. బట్ ఒక అదృష్టం ఏంటంటే అండి, ప్రస్తుతం ఉన్న టెన్షన్ అంతా రీల్స్ పంపించాలి, చిన్న చిన్న కరెక్షన్స్ చేయాలి, 4 లాంగ్వేజ్లో సౌండ్లు చెక్ చేసుకోవాలి. సో ముందు ప్రస్తుతం టెన్షన్ అంతా దీంట్లో దీని మీద ఉంది కాబట్టి ఆ రిలీజ్ గురించి ఆలోచించట్లేదు. ఈ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మొదలవుద్దండి రియల్ టెన్షన్. సార్ మీది ఒక అద్భుతమైన ఊహ, దానికి దృశ్య రూపం కల్పిస్తున్నారు. మరి మీ మూవీ మీరు చూసుకోవాలి అన్న ఎక్సైట్మెంట్ ఉందా? మాకైతే చాలా ఉంది. అగైన్ ప్రతి సినిమా ముందు ఉండిదే అండి. ఈ పాటకి నా సినిమాలో ప్రతి ఫ్రేమ్ ని ఒక 10,000 సార్లు చూసుంటాను నేను. సో ప్రతి ఫ్రేమ్ ఏమొస్తా తెలుసు, నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తా తెలుసు, నెక్స్ట్ ఏ విజువల్ వస్తా తెలుసు, నెక్స్ట్ ఏ సౌండ్ వస్తా తెలుసు, అంత తెలుసు అండి. సో ఇప్పుడు ఎక్సైట్మెంట్ అంతా కూడా డెఫినెట్గా ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లోకి వెళ్ళి చూస్తాను. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా స్క్రీన్ మీద ఉండదండి, ఇటు పక్కన జనాల మీద ఉంటుంది. మేబీ 1-3 వారాలు అయిపోయిన తర్వాత ఆ టెన్షన్ అంతా తీరిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా వెళ్ళి అసలు సినిమా చూసి అలా ఉంది ఏంటో చూడాలి. సరే, ఈ అద్భుతమైన ఊహ మీకు ఎలా వచ్చింది? అంటే డైరెక్టర్ కాకముందు నుంచే మీకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? డైరెక్టర్ అయ్యాక ఈ థాట్ వచ్చిందా? అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు ఈ రాజులు, యుద్ధాలు, గుర్రాలు, పెద్ద పెద్ద కోట్లు ఇవన్నీ బాగా ఇష్టం అండి. అమరచిత్ర కథ కామిక్స్ చిన్నప్పటి నుంచి చదివి, బాలభారతం, బాలరామాయణం చాలా చిన్నప్పుడే మా నాన్నమ్మగారు ఇచ్చారు ఆ పుస్తకాలు. సో అవన్నీ చదివి ఆ లోకంలో ఉండటం నాకు చాలా ఇష్టం అండి. ఆ కథలు, దానికి సంబంధించిన కథలన్నీ కూడా నాకు బాగా ఇష్టం. అసిస్టెంట్ డైరెక్టర్గా మారిన తర్వాత డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు కూడా అల్టిమేట్గా ఇలాంటి కథలు ఇవన్నీ తీయాలి అనేది ఉండేది. బట్ ఫస్టే తీయలేం కదండి, ఎంత బడ్జెట్లు ఎవరు పెట్టరు, అసలు ఎవరైనా చెప్తే కొడతారు కూడా. ఫస్ట్లే చెప్తే డైరెక్టర్ అయిన తర్వాత యమదొంగలో కొంత, మగధీరలో కొంత అలా పెట్టి అవి కూడా సక్సెస్ అయితే ప్రొడ్యూసర్ కూడా ఓకే వీడు ఇలాంటి సినిమాలు తీయగలడని నమ్మకం అయ్యి ఏర్పరచుకోవడం జరిగిందండి. సో ఆ విధంగా నిమ్మదిగా వచ్చింది ఒక యాంగిల్లో. ఇంకొక యాంగిల్లో వచ్చి రాఘవేంద్రరావు గారు, మా గురువుగారు, నాకు అన్ని ఫస్ట్ ఛాన్స్లు ఇచ్చింది ఆయనే. బ్యానర్లో ఒక సినిమా చేద్దాం రాజమండ్రి అన్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినాను. ఎలాంటి సినిమా చేద్దాం అంటే ఏదో చిన్న సినిమా చేసేసి డబ్బులు మిగిలి చేసుకున్నాడు అలాంటి పేరు వద్దు నాకు. నీకు ఏ సినిమా చేయడానికి బాగా ఇష్టపడతావో అది మన బ్యానర్లో చేయన్నారు. సో ఒక పక్కనేమో పెద్ద సినిమా చేయాలి, ఇలాంటి పెద్ద సినిమా ఇన్ ద సెన్స్ ఏదో బడ్జెట్ వైజ్ పెద్దని కాదు, ఆ కోట్లు అలాంటి బై డిఫాల్ట్ అది పెద్ద బడ్జెట్ అవుద్ది. బట్ అలాంటి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ ఉండి సినిమా చేయాలన్నది కోరిక ఎప్పటి నుంచో ఉంది. రాఘవేంద్రరావు అలాంటిది అడిగారు. ఈ రెండు ఇలా ఉండగా నాన్నగారు శివగామి క్యారెక్టరైజేషన్ చెప్పారండి. ఈ సినిమాలో మెయిన్ రమ్యకృష్ణ గారు ప్లే చేసిన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. బట్ అది ఎప్పుడో చెప్పారు, దీనికి సంబంధం లేదు అది. తర్వాత కొన్ని సంవత్సరాలకి కట్టప్ప క్యారెక్టరైజేషన్ చెప్పారు, తర్వాత కొన్ని రోజులకి బల్లాలదేవుడి క్యారెక్టర్, అలా ఒక్క క్యారెక్టరు జస్ట్ ఓన్లీ క్యారెక్టరైజేషన్, 2-3 సీన్లు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అని అన్నీ కూడా చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసినాయి. సో ఈ క్యారెక్టర్లన్నీ కలిపి ఒక కథ రాయడం మొదలు పెడదామని అనుకున్న తర్వాత కథ ఫామ్ అయిందండి. అంటే నాన్నగారి ఊహలకు మీరు దృశ్య రూపం ఇస్తున్నారా? అవునండి. సో ఒక యాంగిల్లో రాఘవేంద్రరావు నీకు నచ్చిన సినిమా చేయమంటాం దగ్గర ఒక బీజం పడింది, ఇంకో యాంగిల్లో నాన్నగారు శివగామి క్యారెక్టర్ చెప్పినప్పుడు ఒక బీజం పడింది, ఇంకో రకంగా అసలు చిన్నప్పటి నుంచి చదివిన అమరచిత్ర కథ పుస్తకాలు, రామాయణ మహాభారతాలు చదువుకున్నాయి, అన్ని కలిసి ఇది వచ్చింది.
మూడేళ్ళండి ఈ సినిమా గురించి. అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో దాని వెనుక మీకు తెలుసు, కానీ మేము మాత్రం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. బాహుబలి అని టైటిల్ బయటికి వచ్చింది అంటే ఎదురు చూస్తున్నాం. ఒక్కొక్క పాత్రను తీసుకుంటే, ఓకే మీ ఆల్రెడీ చేశారు ప్రభాస్ ఛత్రపతిలో, అనుష్క కూడా మీ దాంట్లో చేశారు, ఓకే మీ స్టోరీకి వీళ్ళిద్దరు సెట్ అవుతారని మీరు ఇమాజిన్ చేసుకున్నారు అంటే మేము అనుకుంటాం ఓకే ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టు అని. కానీ రానాలు ఎలా సెలెక్ట్ చేసుకున్నారండి, ఆయన ఎందుకు ఆ విలన్ ప్లేస్ లోకి వచ్చాడు? అంటే డైరెక్టర్లుగా మేము ఈ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు కాన్స్టెంట్ గా ఎవరు కొత్త యాక్టర్లు వస్తున్నా, ఎవరన్నా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసినా, కొత్త హీరోలు వస్తున్నా, జస్ట్ జనరల్ గా చూస్తూ ఉంటాం. చూస్తే వాళ్ళ మీద ఒక అసెస్మెంట్ వస్తుంది, ఇలాంటి క్యారెక్టర్ చేసాడా, ఈ క్యారెక్టర్ తిని నప్పడు కదా, తిని ఎలా చేస్తుంటే బాగుండేది కదా అనో, లేకపోతే అసలు ఈ క్యారెక్టర్ తిని నప్పుడు అనుకున్నాను కానీ భలే చేశాడనో, అలా ప్రతి క్యారెక్టర్ మీద ఆటోమేటిక్గా అసెస్మెంట్ వెళ్తూ ఉంటుంది. దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జాబ్, మా పనే అది, చేస్తూ ఉంటాం. ప్రభాస్ క్యారెక్టర్ బాహుబలి క్యారెక్టర్ ఫిక్స్ అయిన తర్వాత నా జనరల్ నేను చేసే విధానం వచ్చి హీరో కన్నా విలన్ పవర్ఫుల్గా ఉండాలి. నా హీరో క్యారెక్టర్ని నేను అంత రైస్ చేయను, విలన్ క్యారెక్టర్ని బాగా రైస్ చేస్తాను. ఈ విలన్ కొట్టినప్పుడు హీరో పైకి వెళ్తాడు. అది అంటే మన పురాణాల నుంచి ఉన్న విధానమే, స్క్రీన్ ప్లే విధానమే అండి. మీరు చూసుకుంటే రావణాసురుడిని చూసుకుంటే మహాబలవంతుడు, మహాశివభక్తుడు, లేనిదంటూ ఏం లేదు. తన రాజ్యాన్ని బంగారంతో రోడ్లు పోసినంత అంత రిచ్, అంత రిచ్ అన్ని విధాలుగాను రాముడి కన్నా చాలా ఎక్కువ. రాముడు ఏమైనా నారబట్టలు వేసుకొని వీలు పట్టుకొని సింపుల్ గా ఉంటాడు, బట్ అలాంటి రాముడు ఒక ధర్మాన్ని నమ్ముకొని ఉంటాడు. సో ధర్మాన్ని నమ్మిన ఒక వ్యక్తి ఇన్ని రిచెస్, ఇంత పవర్ఫుల్ పవర్, మిగతా అన్ని అన్ని క్యారెక్టరైజేషన్లు కూడా గొప్పగా ఉన్నా సరే ఒక ధర్మాన్ని నమ్మిన వ్యక్తి కన్నా ఇతను తక్కువ అని చెప్పడం అనేది స్టాండర్డ్ స్క్రీన్ ప్లే అండి, క్లాసిక్ స్క్రీన్ ప్లే. బేసిక్స్లో నేను ఎప్పుడు మారనండి, బేసిక్ స్టోరీ లైన్లో నాకు చాలా సింపుల్గా ఉంటాయి, అట్లనే నమ్ముకుంటాను నేను. ఓకే అండి, ప్రభాస్ ఇప్పటివరకు మాస్ మూవీస్ చేశారు, లవర్ బాయ్గా కూడా చేశారు, మరి ఈ మూవీలో బాహుబలి అంటే అతను ఎలా మౌల్డ్ చేశారండి మీరు? ప్రభాస్ని ఎక్కువ మౌల్డ్ చేయాల్సిన అవసరం రాలేదండి, ఎందుకంటే తను ఛత్రపతిలో ఒక సుమమ్మ సూర్య అని ఒక చిన్న సాంగ్ ఉంటుంది, అందులో ఒక బీజియంలో జస్ట్ ఒక ఒక రాజు గెటప్లో అలా రాజు ఏదో ఒక ఒక ఫోక్లోర్ ఒక జానపదం గెటప్లో నడుచుకుని వస్తాడు, చాలా అందంగా ఉంటాడు. జస్ట్ ఏం లేదు, ఒక పంచ, ఒక కండువ, చిన్న మేసం తిప్పి ఒక చిన్న బొట్టు పెడితే చాలా 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 అందంగా ఉంటాడు. ఆ రీగల్టీ రాయల్టీ కనిపిస్తుంది, అందులోనే కనిపిస్తుంది. సో 10 సంవత్సరాల నుంచి తెలుసు, కలిసి పనిచేసాం, చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తన హావభావాలు ఏంటి, ఎలా ఉంటాడు, అన్నీ తెలుసు అండి. ప్రభాస్కి ప్రతి క్యారెక్టర్ చెప్పాను నేను. ఆ రోజు నాన్నగారు నేను ఏదైనా డిస్కస్ చేసిన దాంట్లో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ విషయం ఉంటే ఆ రాత్రి డార్లింగ్ రా డార్లింగ్ ఒకసారి అని చెప్పి తను నేను కలవడం, తను నన్ను కలవడం చేసి ఆ కథ సీనో క్యారెక్టరేషన్ ఏదో చెప్తా ఉంటాను. ప్రతి దానికి విపరీతంగా ఎక్సైట్ అయ్యాడు. అండ్ తను చేస్తున్న సినిమాలు కూడా నాకు చెప్తాడండి, కథలు చెప్తాడు, క్యారెక్టరైజేషన్ మెయిన్గా చెప్తాడు, తను ఎలా చేద్దాం అనుకుంటాడు చెప్తాడు. అవన్నీ చెప్పినప్పుడు తను అందులో తను ఏం చేయబోతున్నాడో చెప్పేవాడు. బాహుబలి క్యారెక్టరైజేషన్కి వచ్చినప్పుడు అందులో తనను అని ఊహించుకోలేదు, బాహుబలిని ఒక పెడెస్టల్ మీద పెట్టి బాహుబలి క్యారెక్టర్ అని మాట్లాడేవాడు. యూనో పెట్టాడండి, అది జస్ట్ నా ఒక్కడి మీద నమ్మకం అని కాదండి, అఫ్కోర్స్ నా మీద నమ్మకం కొంత ఉంటుంది, బట్ ఆ క్యారెక్టర్ మీద నేను చెప్పిన సీన్స్ మీద తనకు అంత ఇన్వాల్వ్ అయిపోయాడండి. ఇన్వాల్వ్ అయిపోయాడు కాబట్టి నేను ఫస్ట్ 1 ఇయర్ అడిగాను తను డేట్స్, 1 ఇయర్ సరిపోద్దని తను నవ్వి, దీనికి 1 ఇయర్ సరిపడాలి, 2 ఇయర్స్ పడితే నేను 2 ఇయర్స్ ఖాళీగా ఉంటానని చెప్పి తను. అని
అనుష్క గురించి మాట్లాడుకుందాము. అనుష్క ఆల్రెడీ అరుంధతి రోల్ చేసింది, చాలా మంచి పేరు వచ్చింది. మరి మెయిన్గా ఈ మూవీలో అరుంధతిని మీరు ఎక్కడ అంటే చూపించారు, కానీ ఒక సస్పెన్స్ ఉంచారు, ఫస్ట్ పార్ట్ లో రాదు సెకండ్ పార్ట్ లో వస్తుంది అన్నారు, ఎలా డిజైన్ చేశారు? చాలా పెద్ద కథ అండి, క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటి వాళ్ళ మధ్య నుండి ఇంటరాక్షన్స్, వాళ్ళ మధ్య రిలేషన్స్ మీద బేస్ అయిన స్టోరీ, చాలా పెద్ద స్టోరీ. సో ఒక ఒక పార్ట్లో దాన్ని చూపించలేం, దాన్ని రెండు కథలు రెండు పార్ట్లుగా చెప్తే 5 గంటలు కథ చెప్తేనే ఆ కథకి న్యాయం జరుగుద్ది. సో రెండు పార్ట్ల కింద డివైడ్ చేసాం. ఆ డివిజన్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఒక ఫుల్ సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఉండకూడదు. సో ఆ డివిజన్, ఆ స్క్రీన్ ప్లే డివిజన్ చేసుకెళ్ళినప్పుడు అనుష్క పాత్ర, దేవసేన పాత్ర సెకండ్ పార్ట్లో మాక్సిమం వచ్చిందండి. తమన్న అవంతిక పాత్ర ఫస్ట్ పార్ట్లో ఎక్కువ వచ్చింది. సో అది ఒక రకంగా మాకు కరెక్ట్. సో ఫస్ట్ పార్ట్ తాలూకు హీరోయిన్ తమన్న, సెకండ్ పార్ట్ తాలూకు హీరోయిన్ అనుష్క, దట్స్ వెరీ 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 క్లియర్. బట్ ఫస్ట్ పార్ట్లో అనుష్క ప్లే చేసిన దేవసేన క్యారెక్టర్ కొన్ని కొన్ని సీన్స్లో వస్తుంది, చాలా షాకింగ్గా ఉంటుంది, చాలా థ్రిల్ క్రియేట్ చేస్తుంది. తమన్న గురించి చెప్పండి సార్, తనంతే సెలెక్ట్ చేసుకోవడానికి ఎనీ రీజన్? ఇంతకు ముందు చెప్పాను కదండి, ప్రతి సినిమా చూసినప్పుడు హీరోయిన్లు హీరోలని ప్రతి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఈ పర్టికులర్ థింగ్స్ బాగా చేయగలరు అనేది మైండ్లో అలా పడతా ఉంటుందండి, ఇన్పుట్ వెళ్తా ఉంటుంది. సో అవంతిక క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు తమన్న అయితే చాలా చాలా బాగుంటుంది, తనకి తను కరెక్ట్గా పలికించగలదాం అని చెప్పి తనకు చెప్పడం జరిగిందండి. తన కూడా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది. చైన్ క్యారెక్టర్ చేయడానికి జనరల్గా యాక్టర్లు ఉత్సాహం చూపిస్తారు, బట్ ఫిజికల్గా కూడా చాలా స్ట్రెయిన్ ఉంటుందని అర్థమైనా సరే తను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసిందండి. రమ్యకృష్ణ గారి గురించి అండి, మీరు రమ్యకృష్ణ గారి గురించి ముందుగా ఎంతో మందిని నేను సెర్చ్ చేశాను కానీ పక్కనే పెట్టుకుని గుర్తించలేదు, ఇప్పుడు అంత అద్భుతమైన క్యారెక్టర్ రమ్యకృష్ణ గారికి ఇచ్చారు, ఎలా డిజైన్ చేశారండి తనల్ని? మాకైతే నరసింహ సినిమా తర్వాత తను నిజంగా అలాంటి రోల్ అయితే చేయలేదు, చూస్తున్నాం అబ్బా మీరు ఇప్పుడు మీ చేతిలో పడ్డారు, ఎలా చేశారు మీరు? దేవుడి దయ వల్ల మాకు వేరే ఎవరు సెట్ అవ్వకుండా రమ్యకృష్ణ గారే సెట్ అయ్యారు, అది అదృష్టం అండి. ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ మాకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి, మా యూనిట్ లో నా ఒక్కడికే కాదు ప్రతి టెక్నీషియన్కి ప్రతి యాక్టర్కి కూడా 380 రోజులు షూట్ చేసాం. ఎప్పుడన్నా ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ అయినా, అంత వర్క్ మూలంగా ఎక్కడన్నా కొంచెం డౌన్ అయినా, అయిన సందర్భాలు తక్కువే కానీ, బట్ ఎప్పుడన్నా అయితే యూనిట్లో అందరం కూర్చొని రమ్యకృష్ణ గారి సీన్సో, శివగామి సీన్సో, రమ్యకృష్ణ గారి యాక్టింగ్ గురించో, లేకపోతే ఎడిటింగ్లో ఆవిడ చేసిన పర్ఫార్మెన్సో పెట్టుకుని చూసామంటే ఇంక అందరికీ ఒక ఒక రిలాక్సేషన్ కాదు, ఎనర్జీ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ, బూస్ట్ ఆఫ్ ఎనర్జీ మళ్ళీ తక్కువని వచ్చేస్తుందండి. సో అంతకు మించి నేను ఇంకా చెప్పలేను ఆవిడ గురించి. ఇట్ వాజ్ నేను చేసిన ఇన్ని సినిమాల్లో అన్ని అన్ని క్యారెక్టర్లలోకి చాలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. ఓకేనండి, రాజులు రాజ్యాలు చూపించడం అనేది మామూలు విషయం కాదు, మీరు ఇప్పుడు అలాంటి రాజ్యాలని ఆ యుద్ధాన్ని మాకు చూపిస్తున్నారు కళ్ళ ముందు కదులుతున్నట్టుగా, అది సిల్వర్ స్క్రీన్ పైన. మరి కెమెరా వర్క్ ఎలా ఉందండి? మీరు ఏదే అనుకున్నా నిజంగా దృశ్య రూపం మీరు ఇవ్వాలని మీ మైండ్లో అనుకున్నా కూడా కెమెరా వర్క్ తోడవుతూనే అది నిజంగా దానికి రియాలిటీ వస్తుంది. మరి అంత అద్భుతంగా మీరు ట్రైలర్స్ మాకు చూపించారంటే సినిమా ఎలా ఉంటుంది, కెమెరా వర్క్ చెప్పండి సార్. సెంథిల్ అండి, ఇప్పటికి ఆల్మోస్ట్ నేను 6 సినిమా 7 సినిమాలు కూడా మర్చిపోయాను, కలిసి చేస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి కలిసి చేస్తున్నాం. తన కెమెరా పనితనం గురించి నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. బట్ స్పెషల్గా తన గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నప్పుడు సినిమా బిగినింగ్ 3 సంవత్సరాల క్రితం ఏదో అనుకుంటా ఉండే, ఒక సీన్ గురించి ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటాం, మధ్యలో ఇంకో ఏదో అనుకుంటాం, చివరికి వచ్చేసరికి ఏదో అనుకుంటాం. ఫస్ట్ ఏమనుకున్నాం గుర్తుండొచ్చు, దాన్ని అప్పుడున్న ఇంటెన్సిటీ ఇప్పుడు ఉండకపోవచ్చు అండి, బట్ తనకి హీఈక్వల్లీ ఫోకస్డ్ అండి.
ఫస్ట్ మనం అలా అనుకున్నాం కాబట్టి దాన్ని అలా తీసుకురావాలి, ఆ విజువల్ని అలా తీసుకురావాలని చెప్పి దాని గురించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడో ఫోకస్ పోదండి. వర్క్ చేసిన కొలది ఇంత చేసాం కదా దీన్ని ఇంకా చాలు నెక్స్ట్ దానికి వెళ్దాం అని అనుకోడండి. ఫస్ట్ ఎంత ఇంటెన్సిటీతో అయితే అనుకున్నాం అంతే ఇంటెన్సిటీతో కంప్లీట్ ఫోకస్తో అన్ని సంవత్సరాలు అలా ఉంచుతాడు దాని మీద. దట్ ఈస్ చాలా కష్టమైన జాబ్ అండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. చెప్పుకోవాలి అంటే ది బెస్ట్ మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఎక్కడ మీరు ఇంత కూడా వదలరండి. ఈగ వెళ్తూ ఉంటే అసలు ఎవరైనా మామూలుగా చూస్తారు, ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మెయిన్ పాటలు కానీ చాలా హైలైట్గా ఉంటాయి. కిరణ్ గారు, కిరణ్ గారు 25 సంవత్సరాల నుంచి సినిమాల్లో ఉన్నారండి. మొన్నే తన ఫస్ట్ సినిమా రిలీజ్ 29th June 2019కి 25 సంవత్సరాలు అయింది తను. అతకు ముందు నుంచి వర్క్ చేస్తున్నాడు, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ ఏంటంటే తను ప్రతి సినిమాని తను ఫస్ట్ కాపీ చూస్తాడు. తను రీరికార్డింగ్ చేయాలిగా, రీరికార్డింగ్ చేయాలంటే ఫస్ట్ కాపీ కాదు, రషెస్ చూస్తాడు. డబుల్ పాజిటివ్ అంటారు, అంటే డైలాగులు సరిగ్గా లేకుండా, సౌండ్ ఎఫెక్ట్లు లేకుండా, జస్ట్ ఎడిటింగ్ అయ్యి వచ్చిన రా మెటీరియల్ని తను చూస్తాడండి. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ తను మ్యూజిక్ చేయాలి కాబట్టి, తర్వాత మొత్తం అంతా అయిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా చూడడానికి ఫస్ట్ కాపీ చూస్తాడు. సో ఫినిష్డ్ ప్రోడక్ట్ని చూస్తాడు. ఆ తర్వాత ఆబ్వియస్గా సినిమా రిలీజ్ అవుద్ది, దాని తాలూకు ఫేట్ ఏంటో, అందులో ఏది నచ్చింది ఏది నచ్చలేదు, ఏ సాంగ్ నచ్చింది ఏది నచ్చలేదు, ఏ సీన్కి జనాలు తప్పట్లు కొట్టారు, ఏ సీన్కి జనాలు మోసారు అన్నది చూస్తాడండి. ఇలాగ 230 సినిమాలు చూసాడు తను. నో దట్ ఈస్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. సరే, ఒకసారి మూవీకి సంబంధించి రాజ్యాలు చూపిస్తున్నారు, మరి అందరూ ఆ రాజ్యం అంటే ఎలా ఉంటుంది అనేది తెలియాలి కాబట్టి గ్రాఫిక్స్ కానీ వాటి గురించి చెప్పండి. ఇప్పుడు మీరు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా యూజ్ చేశారు, ట్రైలర్ చూసారండి, ట్రైలర్ లో మీరు చూసి అబ్బా విజువల్స్ చాలా బాగుందని పేరు వచ్చింది. ఆ విజువల్స్ అలా రావాలంటే జస్ట్ సింగిల్ కెమెరా వర్క్ మాత్రమే కాదండి, అందులో కనిపించే సెట్స్, అందులో కనిపించే గ్రాఫిక్స్, అందులో కనిపించే కాస్ట్యూమ్స్, ఈ 4 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేసినప్పుడు మీరు చూసిన విజువల్ ఏదైతే ఉందో అది వస్తుందండి. సో సాబు సిరల్ గారు 4 టైమ్ నేషనల్ అవార్డు విన్నర్, విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ మెటీరియల్ వాడాలి, ఏ మెటీరియల్ యూజ్ చేయకూడదు, నేను నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు అంతా నాకు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఎవరి దగ్గర నుంచి తీసుకునే వ్యక్తి కాదండి. ఒక చిన్న పెయింటర్ వచ్చి ఏదైనా పెయింట్ జాబ్ చూపి అందంగా పెయింట్ కరెక్ట్గా చేస్తే ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి చూడండి ఈ పెయింటర్ ఎంత బాగా పెయింట్ చేసాడో, తను లేకపోతే అసలు ఈ సినిమా మనం ఎలా తీసుండేవాళ్ళం, అలా మాట్లాడతారు ఆయన. యూనో అంత ఏ చిన్న టెక్నీషియన్స్ దగ్గర నుంచి వర్క్ వచ్చినా కూడా హీ విల్ యాక్సెప్టెడ్. అండ్ శ్రీనివాస్ మోహన్ గారు శంకర్ గారి సినిమాలు అన్నిటికీ ఆయనే చేశారు. మొన్న చైనా వెళ్ళాము ఒక గ్రాఫిక్స్ ఏదో చేయడానికి, అక్కడ రకరకాల టీమ్ మెంబర్స్ ఉన్నారు, మాకు మధ్యన ఉన్న కోఆర్డినేటర్ పరిచయం చేస్తున్నారు ఒక చైనా విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్కి, ఈయన శ్రీనివాస్ మోహన్ అని చెప్పి పరిచయం చేస్తున్నారు. ఆ చైనా విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ తెలుసండి నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఎప్పుడు శ్రీనివాస్ మోహన్ గారికి ఆయన ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఎలా తెలుసు అంటే మా విజువల్ ఎఫెక్ట్ సర్కిల్లో మీరు ఒక సూపర్ హీరో అండి అన్నాడు ఆయన. యూనో వాళ్ళ సర్కిల్లో ఒక ఒక విజయవాడ దగ్గర ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఒక తెలుగు వ్యక్తి చైనాలో పెద్ద కంపెనీలో సూపర్వైజర్కి మీరు నా సూపర్ హీరో అన్నారంటే అది చాలా అందరూ గర్వించదగ్గ విషయం అండి, తెలుగు వాళ్ళు అందరికీ గర్వించదగ్గ విషయం అది. ఆయన హార్డ్ వర్క్ అలాంటిదండి, యూనో ఆయనకున్న నాలెడ్జ్,
అందరిది కలిసి అందరితో కలిసి పని చేయించుకోవడం, పని రాబట్టుకోవడం, ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఇప్పుడు ఈ బాహుబలిని మీరు 4 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, జూలై 10 రిలీజ్ అవ్వబోతోంది, బాలీవుడ్ లో కరణ్ జోహర్ ప్రెజెంట్ చేస్తున్నారు. నిజంగా సార్, మాకు కూడా చాలా గర్వంగా ఉంది మీ గురించి చెప్పుకోవడానికి. ఒక తెలుగు బిడ్డ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరి చూపు మీపైనే ఉంది. మరి సినిమాని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు, ఎలా ఉంటుందని చూడాలని ఎగ్జైట్మెంట్ ఉంది. ఒకసారి మీకు ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. అంటే నేను అందరికీ మెయిన్ థ్యాంక్స్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత పెద్ద లెవెల్కి రావడానికి చాలామంది టెక్నీషియన్స్ పనిచేస్తారు, చాలామంది యాక్టర్లు పనిచేస్తారు, అందరూ చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారండి. బట్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ, వాళ్ళందరినీ తన భుజాల మీద మోస్తూ, వాళ్ళ కష్ట సుఖాలని తన కష్ట సుఖాలుగా తీసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని రియలైజ్ చేసే వ్యక్తి అంటే ప్రొడ్యూసర్ అండి. మా ప్రొడ్యూసర్ షోభు గారు, చిన్నా గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి. బట్ మా డైరెక్ట్ చిన్నా గారు ఇప్పుడు వెనకాల ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. షోభు గారు మాతో డైరెక్ట్ కనెక్ట్ అండి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలిగారు అంటే నాకు తెలిసిన రీజన్ వచ్చి సినిమా మీద ఆయనకున్న ప్యాషన్, కథ మీద ఆయనకున్న నమ్మకం అండి. ఆయన ఫస్ట్ ఆయన ఫిక్స్ అయిపోయారు, దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన ప్రాజెక్ట్ ఇది, జస్ట్ రీజనల్ సినిమాగా దీనికి బౌండరీస్ గీసేయకూడదు అని చెప్పి దాన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్స్పాండ్ చేయడానికి మెయిన్ రీజన్ షోభు గారు అండి. ఆయన జస్ట్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, మా సినిమా కో డైరెక్టర్ కూడా ఆయనే అండి. ఫస్ట్ షెడ్యూల్లోనే మా కో డైరెక్టర్ ప్రెషర్ తట్టుకోలేక నేను చేయలేనని చెప్పి మానేశారు. సో ప్రొడ్యూసర్ జాబే కాకుండా కో డైరెక్టర్, ఫస్ట్ కో డైరెక్టర్ జాబ్ కూడా ఆయనే చేశారండి. సినిమాకి వచ్చి ప్రేక్షకులకి ఈ సినిమాలో ఏముంటుంది అంటే, ఆబ్వియస్లీ ట్రైలర్లో ఏదైతే చూపించా దాని తాలూకు ఎక్స్పాన్షన్ అంతా ఉంటుందండి. బట్ మెయిన్గా నేను అనుకునేది ఏంటంటే, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసామండి. బాహుబలి అనే ప్రపంచాన్ని, ఇంతకుముందు చూడని ప్రపంచాన్ని క్రియేట్ చేసాం. సో సినిమాకి వచ్చే ప్రేక్షకులకి సినిమా థియేటర్లో ఉన్న 2.5 గంటలే కాకుండా బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లు వాళ్ళతో పాటు ఉంటాయి. ఆ బాహుబలి ప్రపంచంలో సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆ బాహుబలి ప్రపంచంలో లింగర్ అవుతారు ఫర్ ఎ లాంగ్ టైం అని నా ఉద్దేశం. మీరు క్రియేట్ చేసిన ఈ ప్రపంచం అందరికి నచ్చుతుందండి. ట్రైలర్సే అంతగా మదిలోకి వెళ్ళాయంటే సినిమా ఇంకా సూపర్గా రీచ్ అవుతుంది. అదేవిధంగా మీరు అనుకున్నట్టు సెన్సేషన్ క్రియేట్ చేయాలి, రికార్డులు బద్దలు కొట్టాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ శ్రీలత సైనింగ్ ఆఫ్.